ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ఎండలో వచ్చే తలనొప్పి మాడు నొప్పి లాంటివి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం చాలామంది నాకు ఎండ పడదు అంటుంటారు అంటే చూడండి నాకు ఐస్ క్రీమ్ పడలేదు నాకు పిజ్జా బర్గర్ పడలేదు నాకు మాంసం పట్టలేదు నాకు కూల్ డ్రింక్ పడట్లేదు నాకు ఇట్లా ఏసీ పడట్లేదు అని ఇట్లాంటి వాటిని పడలేదంటే ఆరోగ్యమే తప్ప నాకు ఎండ పడట్లేదు అంటే ఎంత అనారోగ్య లక్షణం ఆలోచించండి మరి ఎండ మనిషికి రక్షణ వ్యవస్థను పెంచడానికి విటమిన్ డిని తయారు చేయటానికి మరి శరీరంలో జీవక్రియ సజావుగా జరగటానికి విసర్జన క్రియ జరగటానికి మరి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి చాలా మంచిది అన్నమాట మరి అలాంటి ఎండ పడట్లేదు అంటే ఎండకు దూరం అవటం కాదు కదా మనం చేయవలసింది ఎండ నాకు పడేటట్టు నేను ఏం మారాలి నేనేం తప్పులు చేయబట్టి నాకు ఎండ పడలేదు ఎండలోకి వెళితే నాకు ఎందుకు తేడా వస్తున్నదని మన తప్పుని మనం సవరించుకోవటం మానేసి ఆ తలనొప్పి వస్తే మాత్రేసుకోవటం లేదా ఎండలోకి వెళ్లకుండా మానేయటం మనం చేస్తున్నాం తప్ప రెక్టిఫికేషన్ కంప్లీట్గా చేసుకోవట్లేదు రూట్ కాజ్ తెలుసుకోండి ఎప్పుడు కూడా న్యాచురల్గా పరిష్కారం ఆలోచించండి అంటే మనం అనేక తప్పులు చేస్తుంటాం ఆ తప్పుల్ని సవరించుకోకుండా మందు మీద ఆధారపడతాం ఈ జబ్బు పోతుంది తలనొప్పి పోతుంది మరి ఇంకోటి వస్తుంది అంటే ఇప్పుడు ఎండ్లోకి వెళ్ళినప్పుడల్లా తలనొప్పి వస్తుంది మీరు ఎన్నిసార్లు వెళితే అవసరం ఉంటుంది కదా అన్నిసార్లు మాత్ర వేసుకోవాలి ఇక జీవితం అంతా ఇంతేనా మనం మారవా మరి అంచేత అలాంటి మార్పు కావాలి అంటే మందులు లేకుండా జబ్బు తగ్గాలని ప్రయత్నం చేసినప్పుడు మీకు మంచి అలవాట్లు ఆటోమేటిక్గా వస్తాయి అనమాట మరి అలాంటి కారణం ఎండ్లోకి వెళ్తే తలనే ఎందుకు వస్తుంది అనే విషయం చూస్తే ఇప్పుడు కారు నడుస్తూ ఉంటే కూలింగ్ కారు మొత్తానికి కావాలండి ఇంజిన్కి కావాలండి చెప్పండి ఎక్కువ కూలింగ్ అసలు దేనికి కావాలి రేడియేటర్ పెట్టి కూలింగ్ ఇచ్చేది ఇంజిన్కి మన ఇంజిన్ ఏది మన బాడీలో బ్రెయిన్ టోటల్ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ అందుకని దీనికి ఎక్కువ కూలింగ్ కావాలి అంచేత ఎప్పుడైతే మనం మంచినీళ్ళు తక్కువ తాగుతున్నామో ఆ నీళ్లు త్రాగటం తక్కువ వల్ల వేడి నుంచి రక్షించుకోవటానికి ఎండ నుంచి రక్షించుకోవడానికి సరిపడా నీటి మోతాదు మీలో లేనప్పుడు మీకు ఎండలోకి వెళ్ళేసరికి తలనొప్పులు వస్తూ ఉంటాయి ఆ తలనొప్పి నీళ్లు చాలాకు వచ్చిందని మీరు తెలుసుకోలేక ఎండ మీద నిందలేస్తున్నారు ఎండ నాకు పడదు ఇక నాకు జీవితకాలం ఇంతే అని అన్నట్టు మీరు అలవాటైపోతున్నారు అంచేత మంచి నీళ్ళని బాగా త్రాగటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా తలలో ఎందుకు నీళ్ళు ఎక్కువ కావాలి బ్రెయిన్కి అంటే మన ఆలోచన సరళి మనకు ఎక్కువ ఉంది కాబట్టి మానసిక ఒత్తిడి ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వాటి కారణంగా అందుకని మీకు కోపం వచ్చినా టెన్షన్ వచ్చినా భయాందోళనకు గుర్రైనా మీ బుర్ర వేడెక్కిపోతుందండి ఎంత వేడెక్కుతుందంటే మీరు కాస్త జుట్టు పక్కగా జరిపి మధ్యలో అంత ఎన్నపూస పెట్టండి ఇక నెయ్యి కాయక్కర్లా ఎన్నపూస పెడితే నెయ్యి వచ్చేస్తుంది అంత వేడెక్కిపోతుందండి పట్టుకుంటే సేగల పొగలు వచ్చేస్తాయి ఇక అంటే అలాంటప్పుడు మరి కూలింగ్ ఎక్కువ కావాలి టెంపరేచర్ మెయింటెనెన్స్కి పైగా ఎండలోకి వెళుతున్నారు మామూలుగా వచ్చి వేడించాల్సిన సరిపోతాయి మరి ఎండ యొక్క తీవ్రత మీ మీద పడ్డప్పుడు జుట్టు హీట్ని అబ్జార్బ్ చేస్తుంది ఎందుకు బ్లాక్ కలర్ వల్ల అదే నెత్తి మీద టోపీ పెట్టుకోండి ఆ హీట్ నెత్తికి వెళ్ళదు సహజంగా రంగు టోపీలు పెట్టకూడదు మళ్ళీ తెల్ల టోపీలు పెట్టినప్పుడు హీట్ ఈ తలకి అబ్జార్ప్ కాకుండా ప్రొటెక్షన్ అనమాట వైట్ మీద సన్ రైసెస్ రిఫ్లెక్ట్ అవుతాయి అట్లా పడతాయి అలా వెళ్ళిపోతాయి అనుకోండి అట్రాక్ట్ చేస్తుంది అందుకని ఎండ యొక్క వేడి ఇంకా కిరణాలు పడి ఇంకా కాస్త వేడి తట్టుకోవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందన్నమాట మరి ఇలాంటి కారణాలతో మీరు తలనొప్పితో బాధపడుతూ ఉంటే మీరు ఎండలోకి వెళ్ళటం మానేటి కానీ కిల్లర్స్ వాడటం ఇన్నాళ్ళు చేశారు కదా ఇక్కడ నుంచి పెయిన్ కిల్లర్ అసలు వేయకుండా తలనొప్పి పూర్తిగా పోయేటట్టు నేను చెప్పినట్టు కొంచెం చేయండి మీలో చాలామంది మంచినీళ్ళు త్రాగమంటే త్రాగుతారు కానీ ఎప్పుడు త్రాగుతారు తెలుసండి ఉదయం పూట త్రాగుతారు లేచిన వెంటనే ఒక లీటర్ తాగుతారు లీటర్ పావు తాగుతారు ఒకసారి మోసనకు వెళతారు సమయం లేదని రెండోసారి నీళ్లు తాగరు రెండోసారి మోషణకు వెళ్ళరు ఎక్కువ మంది స్త్రీలలో ఈ తలనొప్పి ఎండలోకి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుందండి పర్సంటేజ్ చూస్తే పురుషుల్లో ఇరవై ఐదు శాతం మందికి ఉంటే ఆడవారిలో డెబ్బై ఐదు శాతం మందికి ఎక్కువ ఉంటుంది వీళ్ళకే ఎందుకు ఎక్కువ స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు మూత్రం వస్తుందని నీళ్లు సరిగా త్రాగరు సహజంగా యూరిన్ ఎక్కువ వస్తే ఇబ్బంది అని స్త్రీలు నీళ్లు తక్కువ తాగుతుంటారు ఈ నీళ్లు తక్కువ తాగే కారణంగా వచ్చే తలనొప్పితో ఎక్కువ సంవత్సరాల జీవితకాలం బాధపడితే ఎప్పుడు కిల్లర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఒక చిన్న మార్పుతో ఈ సమస్య పోయేదానికి మనం వెనకాడుతున్నాం మీరు ఉదయం పూట త్రాగాను కదా అంటే ఆ నీళ్లు తొమ్మిది పదింటి వరకు బయటకు వచ్చేస్తాయండి ఇంక అంతకంటే లోపల ఉండవు మీ బాడీకి కూలింగ్ బ్రెయిన్కి కూలింగ్ ఇవ్వటానికి సఫిషియంట్ వాటర్ అట్లా ఉండదు చేత ఆ నీళ్లు ఎక్కువైనప్పుడు బాడీ బయటకు వదిలేస్తుంది యూరిన్ ద్వారా నేను ఉదయం తాగాను కదా అంటే మరి మధ్యాహ్నం వరకు అవి సరిపోతాయండి చాలు మరి ఉదయం టిఫిన్ తిన్నారుగా మరి మధ్యాహ్నం ఎందుకు తినాలి చెప్పండి అలాగే ఉదయం తాగిన నీళ్లు ఉదయం వరకే అవి తొమ్మిది లోపే మరి ఎండలోకి వెళ్ళేటప్పటికి మీ లోపల నీళ్లు సరిపడా ఉండాలి అందుచేత నేనేమంటున్నాను ఉదయం పూట రెండోసారి నీళ్లు త్రాగండి అంటాను ఏడు ఏడున్నరకి కొంత లేటుగా లేచిన వారు ఎనిమిదింటికైనా రెండోసారి త్రాగండి లీటర్ పావు నీళ్లు లీటర్ నీళ్లు మళ్ళా త్రాగండి అప్పుడు ఆ నీళ్లు పదకొండు పన్నెండింటి వరకు మీ లోపల కూలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి ఇది టెక్నిక్ అనమాట మీకు ఎండలోకి వెళితే అసలు మాడు నొప్పి రాకుండా లోపల రిజర్వ్లో వాటర్ ఉండాలి ఎప్పుడు మంచి కూలింగ్కి కాబట్టి ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి మొదటిసారి తాగే నీళ్ళు త్రీ అవర్స్లో బయటకు వస్తాయి మనం పనులు చేసుకుంటాం వ్యాయామాలు చేస్తాం ఈ రూపాల్లో మన తాగిన నీళ్లు బయటకు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ పదింటి కాడి నుంచి మీ శరీరంలో వాటర్ తగ్గటం వల్ల మీకు తలనొప్పలు వస్తాయి మరి మేము టిఫిన్ తినేటప్పుడు తాగుతున్నాం కదా ఒక గ్లాస్ అనొచ్చు టిఫిన్ తినేటప్పుడు తాగే నీళ్ళు డైజెషన్తో పాటు ఆహారంలో కలిసిపోయి అక్కడే ఉంటాయి మీకు లోపలికి వెళ్ళి కూలింగ్ ఇవ్వో ఆహారంతో కలిపిన నీళ్ళు అట్లా ఎక్కువసేపు ఆహారంతో పాటు ఉండిపోతాయి అన్నమాట డైరెక్ట్గా పొట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళవండి అంచేత ఖాళీ కడుపు తాగే నీళ్ళు ఇమీడియట్గా పొట్టలో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఉదయం పూట మీరు రెండోసారి నీళ్ళు త్రాగటం అలవాటు చేసుకోండి లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళని ఇది మంచి అలవాటు ఇక ఈ నీళ్లు పదకొండు పదకొండున్నర పన్నెండింటి ఇంటి వరకు త్రీ అవర్స్ మంచి కూలింగ్ ఇస్తుంటాయి అందుకని మీకు ఎండలోకి వెళ్ళినా ఆ వేడిని తట్టుకుని లోపల రేడియేటర్లో నీళ్లు బాగా ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా కారు వెళ్ళినా ఎంత ఎండాకాలంలో వెళ్ళినా ఇంజిన్ వేడెక్కదు కూలింగ్ ఉంది కాదు అలా మీకు బ్రెయిన్కి చక్కగా సర్కులేషన్లో వాటర్ సఫిషియంట్గా ఉంది మంచి కూలింగ్ ఇచ్చే తలనొప్పి రాదనమాట ఇక మీరు తొమ్మిది ఎనిమిదింటికి తాగే నీళ్లు పదకొండింటి వరకు పదకొండున్నర వరకు మీకు చక్కగా కూలింగ్ ఇస్తాయి మరి అప్పటికి ఆ నీళ్లు ఎక్సెస్గా ఉన్నాయి అనుకోండి కిడ్నీలు ఫిల్టర్ చేసి ఎరిన ద్వారా పంపించేస్తాయి ఎక్కువ ఉంటే బాడీ అట్టు పెట్టుకోవు దాని గుణం అది మీరేం చేయాలి ఇక మళ్ళీ మధ్యాహ్నం టైంలో తలనొప్పి రాకూడదు మళ్ళీ నీళ్ళు ఎట్లా త్రాగాలి తినేటప్పుడు త్రాగకూడదు ఇప్పుడు టిఫిన్ తొమ్మిదింటికి తిన్నారు తొమ్మిదిన్నరకి తొమ్మిదింటి తొమ్మిదిన్నర మధ్యలో అయింది టూ అవర్స్ నీళ్లు తాక్కండి ఎందుకు ముందు తాగేసాక ఇక దాహం అవ్వదు మీ లోపల నీరు పుష్కలంగా ఉంది టిఫిన్ తిన్న రెండు గంటల వరకు త్రాక్కండి ఈ లోపు డైజెషన్ సవ్యంగా జరగటానికి ఈ టూ అవర్స్ గ్యాప్ సరిపోతుంది రెండు గంటల తర్వాత అంటే తొమ్మిది టు తొమ్మిదిన్నర టిఫిన్ తిన్నారు తొమ్మిదిన్నర అంటే టూ అవర్స్ గ్యాప్ అంటే పదకొండున్నర వరకు మీరు నీళ్ళు తాకండి పదకొండున్నర నుంచి ఒక గ్లాస్ తాగండి ఆ నీళ్లు ఒక గ్లాస్ తాగితే ఫైవ్ మినిట్స్లో పొట్టలో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి వెంటనే ఇంకొక ఐదు పది నిమిషాల్లో బ్రెయిన్కి వెళ్ళిపోతాయి అంటే బాడీకి కూలింగ్ వెంటనే చేస్తే ఎండ నుంచి రక్షించుకోవడం నేను రెడీ అన్నట్టు నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి పదకొండున్నరకి పదకొండు పదకొండున్నర వరకు ప్రొద్దున దాగి నీళ్ళు ఉన్నాయి పదకొండున్నరకు ఒక గ్లాస్ తాగారు పన్నెండింటికి ఇంకో గ్లాస్ తాగండి పన్నెండున్నరకు ఎప్పుడన్నా ఇంకో గ్లాస్ తాగండి లేకపోతే పన్నెండు ముప్పై అట్లా కానీ ఇట్లా లంచ్ బ్రేక్ వరకు మూడు నాలుగు గ్లాసుల నీళ్ళని మూడు నాలుగు ఇంటర్వెల్స్లో త్రాగండి ఇలా త్రాగిన నీళ్ళు పొటలో నుంచి బ్లడ్లోకి వెంటనే వెళ్ళి బ్రెయిన్కి చక్కగా కూలింగ్ ఇస్తాయి అసలు ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఎంత మండు టెండల్లో రోహిణీ తిరిగినా తిరిగిన నొప్పి తలనొప్పి అసలు దరిదాపులకు మీకు రావు ఈ నీళ్ళ టెక్నిక్ అట్లా ఉపయోగపడుతుంది ముందు నీళ్లు తాగాం కాబట్టి భోజనం చేసేటప్పుడు దాహం అయ్యదు తినేటప్పుడు అసలు నీళ్లు తాగటం మంచి అలవాటు కాదు ఆహారం అరిగించే యాసిడ్లన్నీ నీళ్లు తలిసి పల్చకైపోతాయి అందుకని అప్పుడు నీళ్లు తాకూడదు మనం భోజనమైన రెండు గంటల వరకు నీళ్లు తాకండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస తీసుకోండి ఆ నీళ్లు మళ్ళా ఒక గ్లాస్ తాగితే అంటే ఒకటిన్నరకు లంచ్ అయింది మూడున్నర నుంచి నీళ్ళ సెస తీసుకుని మళ్ళీ ఐదు ఐదున్నర వరకు మూడు నాలుగు గ్లాసులు నీళ్ళని మూడు నాలుగు ఇంటర్వెల్స్లో త్రాగండి ఆ టైం ఎండను తగ్గించడానికి కూలింగ్ ఇవ్వటానికి ఈ నీళ్లు పొట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళి వెంటనే కూలింగ్ ఇచ్చేస్తాయి అనమాట ఇలా నీళ్లు తాగేస్తే ఐదు ఐదున్నర వరకు సరిపోతాయి ఇక నైట్ మీరు తాగక్కర్లా వాటర్ ఈ నీళ్లే సరిపోతాయి రాత్రిపూట వేడి ఉండదు కాబట్టి పెద్దగా మన పనులు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి రెస్ట్కి తక్కువ నీళ్ళు సరిపోతాయి అనమాట ఇది బెస్ట్ టెక్నిక్ ఈ ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చేవారు అవకాశం ఉన్నప్పుడల్లా తల స్నానం రోజు చేయండి ప్రతిరోజు కూడా ఎందుకంటే వీళ్ళకి రక్త ప్రసరణ బాగా జరగటానికి చన్నీళ్ళ స్నానం చేస్తే బాగా బ్రెయిన్కి కూలింగ్ బాగా ఉంటుంది ఎండల్లో తిరిగి వచ్చారు ఈవినింగ్ నాలుగైదు ఇంటికి వచ్చారు చన్నీళ్ళ తల తలస్నానం అప్పుడు చేయండి మార్నింగ్ కంటే హాయిగా ఉంటుంది అనమాట ఆ స్ట్రెయిన్ అంతా పోతుంది ఎప్పుడన్నా మధ్యాహ్నం కూడా ఎండలోకి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఎప్పు అట్లా ఉందనుకోండి ఒక పది నిమిషాలు పావుగంట చన్నీళ్ళ షవర్ కింద నుంచుండి అట్లా హాయిగా కూలింగ్ ఇచ్చేసేయండి ఆ స్ట్రెస్ అంతా పోతుంది ఆ పెయిన్ అంతా మెడిసిన్ వేసినట్టు తీసేసినట్టు పోతుంది అనమాట అంచేత ఇట్లా చేసుకుంటే న్యాచురల్గా వస్తాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎండలోకి వెళ్తే తలనొప్పిలో ఇబ్బంది పడేవారు సింపుల్ పరిష్కారం అనమాట ఇది ఇలా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం